రైతులతో మరణం, మరోపక్క కరెన్సీ కష్టాలు. ఒక పక్క నరేంద్ర మోడీ నిర్ణయం సరైందేనా, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్జీవం పోసుకుంటుందా కేంద్రంలోని అనే ఆలోచనలు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే ఆస్ట్రాలజీ సంజీవ్ శర్మ ఉన్నారు. ఆయన అడిగి జయలలిత మరణం పైన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రశ్నలు కొన్ని సమాధానాలు కూడా లేకుండా పోతున్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి కానీ ఆమె మరణం మీద కానీ వీటన్నింటి కూడా ఆయన అడిగి తెలుసు. ఒక గొప్ప మహిళా ముఖ్యమంత్రి ఆకస్మిక మరణం ఏదైతే ఉందో దీన్ని ఆస్ట్రాలజికల్గా మనం విశ్లేషించవచ్చా అంటే ఖచ్చితంగా ఆస్ట్రాలజికల్గా దీన్ని విశ్లేషణ చేయొచ్చు మనం. ఎట్లాగంటే ఒక వ్యక్తి యొక్క మరణం అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంటుంది. మనం దీని మీద రకరకాల ఇన్వెస్టిగేషన్స్ చేసి పరిశీలించగా ఆవిడ యొక్క పుట్టినటువంటి డేట్ 24, ఇది 2016. సో ఆర్ అనే నెంబరు ఎప్పుడైతే ఇలా సింక్ అవుతుందో కొన్ని సంఘటనలు ఇలా జరుగుతాయి. సో ముఖ్యంగా జయలలిత గారి జాతక చక్రాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆవిడ సింహలగ్నం, మఖానక్షత్రంలో జన్మించడం జరిగింది. ఒక్కసారి ఆవిడ జీవిత విశేషాలు చూసినట్లయితే మొట్టమొదట సినిమా రంగంలో ఆవిడ ప్రస్థానం మొదలయ్యి ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఆవిడ ఒక ఉన్నతమైన శిఖరాలకు అందుకుని చివరికి తన యొక్క తనువు చాలించడం జరిగింది. ఇదంతా జాతకంలో పరిశీలించినట్లయితే సింహ లగ్నానికి పరిపూర్ణ రాజయోగకారకుడైనటువంటి కుజుడు వక్రీకరించి లగ్నంలో ఉండి వృత్తికారకుడైన శుక్రుడు అష్టమంలో ఉచ్చస్థానంలో ఉండటం చేత ఆవిడ సినిమా రంగంలో ప్రవేశించడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి రాజకీయాల్లో ప్రవేశించాలి అంటే దశమ అష్టమ భావాలకి కానీ అష్టమ దశమ భావాలకు కానీ రవి గురుల సంబంధం ఉంటేనే జరుగుతుంది. పంచమాధిపతి అయినటువంటి గురుడు అష్టమాధిపతికి ఒక రాజయోగాన్ని ఇవ్వటం వల్ల జాతక చక్రంలో షష్ఠాధిపతి అయినటువంటి శని వ్యయంలో ఉండటం చేత విపరీత రాజయోగం చేత రాజకీయాల్లోకి రావటం అంచెలంచెలుగా ఉన్నతమైన శిఖరాల దగ్గర మనందరం చూసాం. అయితే ఒక వ్యక్తి యొక్క మరణం విషయంలో లగ్న చతుర్థ అష్టమ భావాలు అనేవి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఎప్పుడైతే ఆవిడ జాతక చక్ర రీత్యా సప్తమాధిపతి షష్ఠాధిపతి అయిన శని వ్యయంలో ఉండి అక్కడ జాతక చక్ర రీత్యా ఉన్నాడో ఆవిడ అనుకోకుండా జన్మ జాతక రీత్యా ఎవరికైనా జన్మ లగ్నాత్తు వేలులో శని కనుక ఉంటే చాలా బాధలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఎట్లాగంటే జైలుకి వెళ్ళొచ్చు, బందీకరింపబడవచ్చు, హాస్పిటల్ పాలవ్వచ్చు, కానీ అనుకోకుండా దురదృష్టవశాత్తు జయలలిత గారి జీవితంలో ఈ మూడు విషయాలు జరిగాయి. సో ఆవిడ చనిపోయేటువంటి చివరి దశ ఎలా నడిచి ఉంటుంది అని మనం తీసుకున్నట్లయితే సింహ లగ్నానికి కుజుడు వక్రీకరించి లగ్నంలో ఉన్నాడు అంటే శరీరంలో అవయవాలు పనిచేయడం స్తంభించాయనేది నిజం. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు, శుక్రగ్రహము అంటే జాతకంలో శ్వాసకోశ వ్యవస్థను సూచిస్తుంది అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఆవిడకు వచ్చాయనేది నిజం. అలాగే కుజుడు రక్తనాళాలని హార్మోన్ని సూచిస్తాడు. అలాగే ప్యాంక్రియాస్ అనేటువంటి పదాన్ని కూడా సూచించేది కుజగ్రహమే. ఎప్పుడైతే షష్ఠాధిపతి అయిన శని వ్యయంలో ఉండి లగ్నంలో కుజుడు, సో లగ్న వ్యయాలకు ఎప్పుడైతే పాపార్గలం పట్టిందో ఈవిడ డయాబెటీస్ అనే ఒక వ్యాధి చేత బాధపడుతోంది అనేది కూడా క్లియర్గా తెలుస్తోంది. సో ఇంచుమించుగా ఈవిడ మరణానికి కారణం ఏమై ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి తీసుకునే ఔషధ సేవనం అంటాం. అంటే ఒక జబ్బు వచ్చింది, మనం మందులు వాడాలి. ఇది వీడు మందులు సరిగ్గా వేసుకుంటాడా వేసుకోడా అనేది పంచమ భావం చెప్తుంది. పంచమంలో అష్టమాధిపతి అయిన గురుడు మూలా నక్షత్రం మీద ఉండటం, ఆ కేతువు తృతీయ భావంలో ఉండటం వల్ల ఈవిడకు మందులు సరిగ్గా వేసుకునేటువంటి ఆలోచన లేదు. అంటే కేతుగ్రహము అంటే ఒక విధంగా చెప్పాలంటే శుక్రుడు ఇంట్లో ఉండటం చేత అది తీయగా తీయదనాన్ని సూచించేటువంటి మందులు వాడేటువంటి, అంటే హోమియోపతికి ఈవిడ ఎక్కువ అలవాటు పడినటువంటి సూచనలు నాకు కనబడుతున్నాయి. సో అశ్రద్ధ చేయడం వల్ల కొద్దిగా అనారోగ్యం తీవ్రస్థాయి అవ్వటం ఒకటి, దానివల్ల హాస్పిటల్ పాలవటం అనేది జరిగింది. అనుకోకుండా ఆవిడ ఏదైతే ఇప్పుడు వైద్యులు చెప్తున్నారో కార్డియాక్ అరెస్ట్ అయ్యిందని చెప్తున్నారో, ఒక విధంగా కార్డియాలజీ అనే పదానికి కారణం రవిగ్రహం. ఆ జాతక చక్ర రీత్యా ఆవిడ జాతకంలో తృతీయ భాగ్యభావాలు రాహుకేతువులు పాలవటం, చతుర్థాధిపతి వక్రీకరించి శుక్రుడు తృతీయాధిపతి, అంటే ఎప్పుడైతే తృతీయాధిపతి అష్టమభావంలో ఉన్నాడో తృతీయాధిపతి అష్టమంలో ఉంటే బలవన్ మరణము అంటే నెప్పి చేత మరణించాలి. అది క్లియర్గా మనం ఆవిడ డెడ్ బాడీ చూసినట్టయితే ఆవిడ మొహం మీద ఆ పెయిన్స్ ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. సో ఏదైతే డాక్టర్లు చెప్పారో కార్డియాక్ అరెస్ట్ అనేది అందులో క్లియర్, అందులో అనుమానం లేదు. కాబట్టి ఈవిడకి బేసికల్గా డయాబెటీస్ చేత వచ్చినటువంటి వేరే వేరే ఇతర ఆరోగ్య రుగ్మతల చేత శరీరం కృశించి క్షీణించి చనిపోవడం జరిగిందని మనం అంచనా వేయొచ్చు. అయితే ఇకపోతే ఈవిడ మరణం మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇది మనం ఎలా చెప్తాం, నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారాన్ని జ్యోతిష్ శాస్త్రం ఒక ప్రశ్నాశాస్త్ర రూపంలో అయితే చెప్పచ్చు. ఏదైతే ఇప్పుడు గౌతమి గారు లేవనెత్తిన అంశం ఉందో
ఏది ఇది సహజ మరణమా అసహజ మరణమా, మాకు దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, వివరాలన్నీ ప్రజలకు తెలియాలి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఏదైతే పాపం ఆవిడ ఆక్రందన ఉందో ఇది నిజంగానే అందరూ దీనికి మనందరం కూడా మద్దతు తెలియజేయాలి. అయితే కృష్ణమూర్తి పద్ధతి అని ఒక పద్ధతి ఉంటుందండి, ఆ పద్ధతి ప్రకారం ఒక సంఘటనని యథార్థ సంఘటన లేకపోతే ఇది గ్యాసిప్ప అనేది మనం చెప్పచ్చు. దీని మీద నేను ప్రశ్నహాస్త్రం వేసి చూసినప్పుడు నాకేమొచ్చిందా అంటే ఇది నిజ నిర్ధారణకి వెళుతుంది, దీని మీద ఇన్వెస్టిగేషన్ భవిష్యత్తులో జరుగుతుంది, కొంతమంది దీనిలో ముద్దాయిలుగా తేలతారనేది క్లియర్గా కనబడుతోంది, దీనికి భవిష్యత్తే చెప్పాలి. అయితే ఎవరో బలిపరికేషన్ చేయాలనేటువంటిది మాత్రం 100% నిజం, అందులో అనుమానం లేదు. కాకపోతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ వల్ల అసలు నిందితులు బయటికి రాదు, విషయం ఇలాగే మబ్బులోనే ఉండిపోతుంది. బ్లాక్ మ్యాజిక్ జరిగింది జయలలిత మరణం పైన అన్నారు, కొంతమంది చేతబడి కూడా చేశారు అని చెప్తున్నారు. అయితే ఇవాళ ఉన్న సైంటిఫిక్ లైఫ్లో ఈ బ్లాక్ మ్యాజిక్ చేతబడులు అనేది నమ్మవచ్చా? జనరల్గా బాణామతి చేతబడి రకరకాల ఏవైతే బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయో వీటి మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. మంత్రశాస్త్ర మంత్రాలకి చింతకాయలు రావని ఈ రోజుల్లో చెప్తారు, కానీ అనుభవంలో చూసినట్లయితే అది తప్పు. ఎందుకంటే వాగగా వాగగా అదే రాగం అవుతుందని ఒక సామెత ఉన్నట్టుగానే అనగా అనగా ఒక మాటే మంత్రం అయ్యి మనిషిని ఎంతో దూరం తీసుకెళ్తుంది, ఒక మాట 10 మందిని కలుపుతుంది. అట్లాగే ఇవాళ బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయనేటువంటివి మాత్రం కొట్టిపారేసే అంశం మాత్రం కాదు. ఒక సైన్స్ స్టూడెంట్గా నేనైతే మాత్రం దీన్ని నేను ఏకీభవిస్తాను, ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ పవర్స్ అనేవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇది అందరికీ జరగదు, జాతకంలో ఆ దుర్యోగం ఉండాలి. అష్టమాధిపతి జాతకంలో పాపద్రేక్కాణయుతమైన లేకపోతే సర్పద్రేక్కాణంలో అష్టమాధిపతి ఉన్న వాడు విషము పెట్టడం చేత మరణించబడటం కానీ, అలాగే గులికుడు అష్టమాధిపతితో కలిసి కొన్ని కొన్ని కాంబినేషన్లు ఉన్నాయి. ఇలాంటి దుర్యోగం కనుక జాతక చక్రంలో ఉంటే వాళ్ళకి ఆ విధమైనటువంటి మరణం వస్తుంది. అయితే జయలలిత గారి జాతక చక్రంలో అలాంటి దుర్యోగం ఏది నాకు కనపట్టలేదు. కొట్టిపారవేయచ్చు. ఏదైతే నరేంద్ర మోడీ కరెన్సీ నిర్ణయం తీసుకోవటం వెనకాల చాలా వ్యతిరేకత వస్తుంది దేశ ప్రజల్లోనే, రాష్ట్ర ప్రజల్లోనే చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చాలామంది జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడాను నరేంద్ర మోడీ అనే వ్యక్తి కరెన్సీ మారుస్తాడని చెప్పడంలో విఫలం అయ్యారు, జ్యోతిష్యులు ఈ విషయం తెలుసుకోలేకపోయారని కూడాను సోషల్ మీడియాలో కామెంట్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాని గురించి మీరే అనుకుంటారు? ఒక ఇన్సిడెంట్తో తేలిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే నోట్లు రద్దయ్యాయో జనరల్గా ఈ టాపిక్ ఇంటలెక్చువల్స్ని అడగాలి, వచ్చి ఆస్ట్రాలజిస్ట్ని అడుగుతున్నారు. అలాంటిది ఆస్ట్రాలజిస్ట్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటండి, ఆస్ట్రాలజర్స్ అనేవాడు ఇవాళ ఏ స్థాయికి ఎదిగాడో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆస్ట్రాలజీ సబ్జెక్ట్. సో పక్కన పెట్టండి. నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే నరేంద్ర మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 17 సెప్టెంబర్ 1950 ఆయన పుట్టడం జరిగింది. ఆ రోజున తీసుకున్నట్లయితే 8వ తారీఖు ఆయన అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది న్యూఢిల్లీ నుంచి. మరి విచిత్రం చూసారా, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 17, అనౌన్స్మెంట్ ఇచ్చింది కూడా 8. అంటే ఒక వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా అతని యొక్క బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్కి లింక్ అయి ఉంటాయి అనేటువంటిది క్లియర్గా రాసిపెట్టి ఉంటుంది. అనుకోకుండా మనం ఒక కొత్త వ్యక్తిని కలిసామంటే ఆ రోజున అతని డేట్ ఆఫ్ బర్త్ అన్న అవుతుంది, మన డేట్ ఆఫ్ బర్త్ అన్న అవుతుంది. ఇలాంటి మ్యాజిక్స్ ఎన్నోసార్లు మేము చూసాం. అయితే ఇక్కడ నెక్స్ట్ వీళ్ళు అడిగిన క్వశ్చన్, ఏ ఆస్ట్రాలజర్ కూడా నోట్లు రద్దు అవుతాయని ముందు ఎందుకు చెప్పలేదు? కరెక్టే అండి, పాపం మా ఆస్ట్రాలజర్లు ఏంటంటే ప్రకృతి విలయాల మీద, విరాట్ కోహ్లీ మీద ఉన్నంత శ్రద్ధ ఈ దేశ ప్రజల భవిష్యత్తు మీద పెట్టలేదు. అది నిజంగా మరి ఎందుకలా జరిగిందో మనం ఆలోచించాలి. కానీ క్లియర్గా దీనికి ఆన్సర్ చెప్పాల్సిన కనుక వచ్చినట్లయితే, ఒక దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆ దేశ ప్రజల పరిపాలన అంటే ఆ దేశం యొక్క ప్రజాప్రతినిధుల పరిపాలన ఎలా ఉంటుంది అని చెప్పాలి అంటే, ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఏ ఒక్క జాతకం చూసుకుంటే చెప్పే విషయం కాదు. దీన్ని చెప్పే అంశం ఉండేన ఆస్ట్రాలజీ అని ఒక సపరేట్ టాపిక్ ఉంది దీనిలో. ఇది ఎలా చెప్తాం, భారతదేశం స్వాతంత్రం వృషభ లగ్నంలో వచ్చింది. ఈ వృషభ లగ్నంలో వచ్చినప్పుడు ఈ సంవత్సరం జగత్ లగ్నం ఏమైందో చూసుకోవాలి. ఈ సంవత్సరం జగత్ లగ్నం ఏమైంది, తులాలగ్నం అయింది. తులాలగ్నానికి కుజుడు పాపగ్రహం అయి ఉండి, రవి కూడా పాపగ్రహం అయి ఉండి, ఎప్పుడైతే ఈ రవి తులా అంటే తులాలగ్నానికి అధిపతి శుక్రుడు, వృషభానికి కూడా అధిపతి శుక్రుడు, ఎప్పుడైతే శుక్రక్షేత్రాలకి అశుభ లాభాధిపతి అయినటువంటి రవి దుర్గోచర సంబంధము చేత కొన్ని దుష్ట పరిణామాలు సంభవించాయి. ఏమిటవి? రవి అంటే ప్రభుత్వము, అష్టమభావం అంటే నిలకడ భద్రత, అలాగే లాభం అంటే సాఫీగా సాగిపోతున్న జీవనము. ఎప్పుడైతే ఈ రవి పాపగ్రహం అయ్యుండి లగ్న అష్టమాలని చతుర్థాలని చెడగొట్టాడో,
కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి నేతల నిర్ణయాల వల్ల సాఫీగా సాగిపోయే జీవనంలో ఇబ్బందులు తలెత్తాలి, ఖచ్చితంగా తలెత్తింది. ఇప్పుడు మహిళా ముఖ్యమంత్రి ఆవిడే ఉంది, జయలలిత గారు ఉన్నారు అనుకోకుండా మరణించడం జరిగింది. శుక్రుడు స్త్రీ కాబట్టే, రవి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చింది కాబట్టే ఆవిడకి ఆ మరణం జరిగింది. అదే ఆవిడ పదవిలోకి ముఖ్యమంత్రిగా రెండవసారి కనుక ఎన్నిక అవ్వకపోతే కథ ఇంకో రకంగా ఉండేది. సో ఓవరాల్గా ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఒక ఒక దేశ యొక్క ప్రజల ప్రజాప్రతినిధులనండి, దేశ ప్రజల భవిష్యత్తు అనండి, ఏదైనప్పటికీ కూడా ముండెన్ ఆస్ట్రాలజీ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా చెప్పబడటం జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే సంచలనాత్మకమైన ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్యంగా నోట్ల రద్దు వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది ఖచ్చితంగా మళ్ళీ రాబోయే ఏప్రిల్ 15వ తారీఖు వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం కారణం, మొన్న ఇటీవల కాలంలో గురుచండాల యోగం పట్టింది. గురువు రాహు సింహరాశిలో కనుక కలిస్తే ఆకస్మిక పతనాన్ని, కరువుని సూచిస్తాడు. ఎందుకనే అంటే అగ్నితత్వ రాశుల్లో సింహరాశిలో రాహువు దుర్యోగాన్ని ఇస్తాడు. ఇట్లాంటి పరిస్థితి మనకి ఎప్పుడు వచ్చిన 77 తుఫాన్లో వచ్చినప్పుడు ఇదే సంఘటన జరిగింది. సో ఎప్పుడైతే గురురాహు చండాలయం జరగడం, గ్రహాలన్నీ కాలసర్పయోగంలో ఉండటం చేత ఇటీవల కాలంలో కొంతమంది ఆస్ట్రాలజీ చెప్తున్నారు కీలకమైన ముఖ్యమంత్రులకు గండాలు ఉన్నాయని. మనం ఆ విషయాలు ఏం కొట్టిపారేసే పరిస్థితి లేదు, ఆయన చెప్పారు, కొన్ని నిజాలు ఉన్నాయి వాటిల్లో. కాబట్టి నోట్ల రద్దు జరగడానికి ప్రధానమైన కారణం ఈ సంవత్సరంలో రవి యొక్క దుష్ఫలితాలు, కుజుడి యొక్క దుష్ఫలితాలు. కుంభరాశిలోకి మకర రాశిలోంచి కుజుడు ఉన్నంతకాలం ఈ దరిద్రం మనం అనుభవించాల్సిందే. ఎప్పుడైతే కుజుడు మీనరాశిలోకి 2 నెలల తర్వాత ప్రవేశిస్తాడో చాలా వరకు జనాలకు ఊరట వస్తుంది. మళ్ళీ రాబోయేటువంటి పరిస్థితులు బాగుంటాయా అంటే ఖచ్చితంగా బాగుంటాయని మనం ఆశించాలి. చెప్పండి, వ్యక్తి వన్ సైడ్గా ఒక అమలు చేసే పథకాలు కానీ, అలాగే ఇప్పుడు ఈ నోట్ల నిర్ణయం కూడాను తీసుకోవడంలో కూడాను జనాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. అసలు మోడీ గారి వ్యక్తిత్వం మీద మీ అనాలిసిస్ ఏంటి? మోడీ రానున్న రోజుల్లో మళ్ళీ ప్రధానమంత్రి అవకాశం ఉందా లేదా? మోడీ గారి జన్మజాతకం తీసుకున్నట్లయితే నేను ఇందాకడే చెప్పాను, ఆయన అనురాధ నక్షత్రం వృశ్చిక లగ్నం. ఆయన గురువర్గ లగ్న జాతకంలో జన్మించడం జరిగింది. ఈ గురువర్గ లగ్న జాతకులకి శని అవయోగాన్ని ఇవ్వబోతున్నాడు, కాబట్టి భవిష్యత్తులో ఆశాజనకంగా ఆయనకు ఉంటుందని చెప్పడం అనేది అతిశయోక్తి ఒకటి. రెండవది, మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని బలంగా తీసుకున్నట్లయితే వృశ్చిక లగ్నంలో జన్మించిన వారు ఎవరికైనా సరే గొప్ప మాటలకి, మెప్పు మాటలకి పడిపోయే లక్షణం ఉంటుంది. కాబట్టి జనరల్గా మోడీ గారి దగ్గర ఉన్నవాళ్ళు సార్ మీరు ఇలా మీరు అలా అంటే ఆయన వెంటనే దానికి కొంత స్పందించి స్పీడ్ డెసిషన్లు తీసుకునే పరిస్థితి కూడా ఉంది. నేను అనుకోవడం ఈ డెసిషన్ అలాగే వచ్చింది, ఇది ఒక ఆలోచన చేత చేసింది కాదు. ఏదైనా ఈ ఆయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు 17, అనౌన్స్మెంట్ ఇచ్చింది కూడా 8వ తారీఖు నాడు. కాబట్టి ఆ 8 అనే డేట్ కూడా ఒక డిస్ట్రక్టివ్ నెంబర్, అతని బర్త్ నెంబర్ అయినప్పటికీ ఆ రోజు అతనికి కలిసి రాదు. కాబట్టి తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలు ఇస్తుందని నేనైతే ఏకీభవించలేను. అలాగే జనరల్గా పబ్లిక్లో ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఈయన నియంతలాగా వ్యవహరిస్తున్నారని చాలామంది అంటున్నారు. వ్యవహరించడం ఏంటి? ఇప్పుడు మనం హిట్లరు, ముసోలిను, తర్వాత ఎవరెవరైతే పెద్ద పెద్ద నియంతలు ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సద్దాం హుస్సేను, నార్త్ కొరియాను పరిపాలిస్తున్నటువంటి కింగ్ జోంగ్వే, ఇట్లాంటి వాళ్ళని కనుక మనం పరిశీలించిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఈయన డేట్ ఆఫ్ బర్త్లు పక్కన పెట్టుకుని సింక్ అవుతుంది. కాబట్టి నియంత్రిత పోకుండా లైన్లో ఉన్నారని 100% నిజం. కాబట్టి ఇక భవిష్యత్తు అలా ఉంటుంది అని చెప్పాలంటే పర్టికులర్గా ఆయనకు ఆశాజనకంగా లేదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన జగన్ కానీ మరో పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఉన్నారు ప్రస్తుతం ఈ తరుణంలో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితులు తారుమారు అవుతాయి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సీఎంగా అతనే వస్తారా, లేకపోతే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ దిశగా ఉండే అవకాశం ఉంది, దానిపైన మేము అనాలిసిస్? రాను ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అసలు ఎవరు వస్తారు అనేది కూడా కొన్ని నేను ఇందాక ఒక మాట అన్నాను, ఏమని గవర్నమెంట్ తీసుకోబోయే కొన్ని నిర్ణయాలు సంచలనాలు సృష్టిస్తాయి. దానిలో నేను అనుకోవటం ఏంటంటే రాష్ట్రానికి ఒకసారి ఎన్నికలు అనేది కాకుండా దేశమంతా అన్ని రాష్ట్రాలు ఒకేసారి ఎన్నికలు జరిపే దిశగా ఇలాంటి ఆలోచనలు కూడా ఆలోచిస్తారేమో అనిపిస్తోంది. ఒకవేళ అదే పద్ధతి కనుక వచ్చినట్లయితే నిజంగానే మన సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, మరి ఇంకే ఇతరమైనటువంటి వ్యక్తులైనా వస్తారా అని కనుక మనం తీసుకున్నట్లయితే ఇది కొంచెం అతిశయోక్తి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతక చక్రాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆయనకి నడుస్తున్నటువంటి దశాభుక్తి అంతరాల ప్రకారం కర్కాటక లగ్నాన్ని ఇచ్చి చూసుకున్నట్లయితే ఆయనకి ఏ విధమైన ఇబ్బంది లేదు. 2021 వరకు ఆయన జాతక చక్రం దివ్యంగా ఉంది, కాబట్టి చంద్రబాబు నాయుడు గారికే ఫేవర్గా ఉందని మనం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి జాతకం తీసుకున్నట్లయితే ఆయనకి కన్యాలగ్నం, ఆరుద్ర నక్షత్ర జాతకుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి జాతక చక్రం ఇచ్చే ఒక గాడ్ ఫాదర్ లాగా నడిపించే యోగం ఉంది తప్పించి సీట్లో సోనియా గాంధీ గారు ఉన్నారు, ఆవిడ ప్రధానమంత్రి సీట్లో కూర్చోలేదు కదా, మన్మోహన్ సింగ్ గారు ప్రధాని, అట్లాంటి జాతకం కానీ అది, ఇది ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించే జాతకం మాత్రం కాదు. ఖచ్చితంగా ఛాలెంజ్ లేదు.
అంతే. రాబోయే రోజుల్లో ఇటు దక్షిణాది రాష్ట్రాలను కూడాను తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఆర్థికంగా కానీ ఇలాగా ముఖ్యమంత్రులు చనిపోవటం కానీ ప్రజల పరిస్థితులు కూడాను మధ్యతరగతి వల్ల చాలా చిన్నాభిన్నంగా ఉన్నాయి. దీని అంతటికి కారణం ఏ విధమైన ఎఫెక్ట్ అనేది దక్షిణాది రాష్ట్రాల మీద ఉందండి? అంటే మనకి ఇక్కడ మన వాళ్ళు ఉండటం చేత దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే బాధలో ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ ఉత్తరాది కూడా బాధలు ఉన్నాయండి. బాధలు లేని ప్లేస్ ఎక్కడా లేదు ఇవాళ ప్రపంచంలో. దీనికి కారణం ఏంటి అంటే నేను ఇందాకడే చెప్పాను, గురుచండాల యోగం పట్టింది. కన్యారాశిలో గురుడు, సింహరాశిలో రాహు, మంచి యొక్క ఈ రాశిలో ఈ గ్రహ సంచారం మంచిది కాదు. ఎందుకనంటే మన భారతదేశమే తీసుకున్నట్లయితే దక్షిణ భూభాగాన్ని కుజగ్రహం అనేటువంటిది పరిపాలిస్తుంది. ఎప్పుడైతే రవి కుజక్షేత్రాలు అంటే అశుభ లాభాధిపతి ద్వితీయ సప్తమ భావాలకి కుజక్షేత్రాలని ఎప్పుడైతే చెడగొట్టాడో, చేతిలో సరైన డబ్బు చెలామణి అవక, ఇంట్లో తిన్న వెంటనే రెస్ట్ తీసుకోవడానికి తీసుకునే పరిస్థితి లేక ఏటీఎం కౌంటర్ లేక నుంచునే పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం రవి కుజుల దుర్యోగం వల్ల వచ్చినవే. ఈ పరిస్థితి ఏప్రిల్ దాకా ఉంటుంది, తర్వాత ఇది సర్దుమణుగుతుంది, ఈ ఇబ్బందులు ఉండవు. ఏదైతే మీరు ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా చాలాసార్లు జ్యోతిష విశ్లేషణ చేస్తున్నారు, అందులో భాగంగా నారా లోకేష్ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉందంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కేంద్రంలో కీలక పదవికి వెళ్ళి రాష్ట్రాన్ని నారా లోకేష్కి అప్పచెప్పే అంశం ఏమైనా ఉందంటారా? ఇది అయితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ 5/23/5 అని మాత్రం గుర్తుంది నాకు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు కూడా కీలకమైన పాత్ర పోషించేటువంటిది. భవిష్యత్తులో ఆయనకు ముందు ఏం జరగబోతుందంటే ఒక పదవి వస్తుంది, ఒక మంత్రి పదవి రావడం మాత్రం క్లియర్గా ఉంది. అది 2017లోనే దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి ఆయన జాతకం బాగుంటుంది. కాబట్టి భవిష్యత్తులో నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో పార్టీ ముందుకెళ్ళటం అనేటువంటిది ఇప్పుడే మనం ఆశించలేము. నా అంచనా కరెక్ట్ అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారు జాతక చక్రరీత్యా 2019లో కూడా ఆయనే నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రి అభ్యర్థిగానే పార్టీ ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. అమరావతి రాజధాని నిర్మాణం గురించి అది ఒక సపరేట్ టాపిక్ అండి. ఆయన మంచి ఆశయంతో సంకల్పం చేసి ఉండొచ్చు, కానీ ముహూర్త బలంలో కొన్ని దోషాల వల్ల అది ఆలస్యం అవుతుంది. కానీ సక్సెస్ఫుల్గా అమరావతిని కూడా ఆయన నెరవేరుస్తారు ముఖ్యమంత్రిగా. మీరు చెప్పండి, ఏదైతే ఇప్పుడు ట్రంప్ హిల్లరీ అనాలిసిస్ చేసున్నారు మీరు, ట్రంప్ను హిల్లరీ పోటాపోటీకి ఎన్నికల్లో కూడా వెళ్ళారు, సర్వేలను కూడా హిల్లరీకి అనుకూలంగా వచ్చాయి, అయినా సరే ట్రంప్ అనే వ్యక్తి గెలిచాడు, ఆ ట్రంప్ మీద మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ గారు జాతక చక్రం తీసుకున్నట్లయితే వారిది మీనలగ్నం వచ్చింది. పక్కా కమర్షియల్ మ్యాన్, అవుట్ స్పోకెన్ పర్సన్, కాబట్టి ఆయన ఏదైతే అమెరికా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వటం కోసం చెప్పాడో, కొన్ని హామీలు ఇచ్చారో, అవి వాటికి అగెనిస్ట్గానే ఆయన పరిపాలన ఉంటుందనేది నా అభిమతం. ఆ జాతక చక్ర రీత్యా ఎన్నికల్లో చెప్పినవేవి కూడా ఇంప్లిమెంట్ అవ్వవు. ట్రంప్ 4 ఏళ్ళు పదవిలో కొనసాగుతాడా అనేది కూడా కొద్దిగా ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎందుకంటే జాతకంలో కొన్ని దుర్యోగాలు ఉన్నాయి, ఆ కారణం చేత ఈయన స్వచ్ఛందంగా తప్పుకునే పరిస్థితి కూడా ఉంది. అందులో కూడా చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కానీ ఆ రోజు కానీ మంచిది కాదని చెప్పి కూడా చాలామంది వేద పండితులు కూడాను ఇది పెట్టడం వల్ల రాష్ట్రానికి అరిష్టము, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి పెట్టాల్సిన లగ్నం ఇది కాదని కూడాను ఆరోపణలు వచ్చినాయి. దీని మీద మీ కామెంట్? జనరల్గా ముహూర్త శాస్త్రం అనేటువంటిది ఒక పెద్ద అది ప్రహసనం, ఎందుకంటే 72 సంవత్సరాలకి మహామూహూర్తం ఉంటుందనేది శాస్త్రమే చెప్తోంది. అయితే మనం ఏ కార్యక్రమం చేస్తామో ఆ కార్యక్రమానికి నిర్దేశితంగా నిర్ణయం చేసేటువంటి ఒక 42 నిమిషాల శుభఘడియల కాలాన్నే మనం ముహూర్తంగా చెప్తాం. ఇప్పుడు పెళ్లి ముహూర్తం అంటాం. అంటే ఏమిటి పెళ్లి ముహూర్తం అంటే? ఆ పెళ్లి జరిగే తంతు జరిగే కార్యక్రమం మొదటి నుంచి చివరి దాకా కూడా వచ్చిన వాళ్ళందరూ ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా వచ్చి వధూవరులను ఆశీర్వదించి క్షేమంగా ఇళ్ళకజేరేలాగా ఉండడం కోసం, ఆ బలం కోసం ఆ ముహూర్తం ఉపయోగపడుతుంది. తప్పించి ఇదేదో పెళ్లి ముహూర్తం కరెక్ట్గా పెడితే జాతకాల్లో ఉన్నవన్నీ మారిపోయి తలకిందులయ్యి మహా అనేది బాగా ఎదుగుతారు, లేకపోతే ఉన్న మైనస్లన్నీ పోయి ప్లస్ అవుతాయి అనేది కరెక్ట్ కాదు. అట్లాగే ఒక పదవీ ప్రమాణ స్వీకారం ముహూర్తం పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన కీలక బాధ్యతలు ఏమిటి? దేశ ప్రజల సంరక్షించాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఆ స్థాయి ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆయనకి ఏ ఇబ్బందులు లేకుండా సజావుగా తనకి సంబంధించిన రక్షణ పరంగా కానీ ప్రజలకు సంబంధించిన రక్షణ పరంగా కానీ అలాగే పంచభూతాల సాక్షిగా ఆయనకి జరగాల్సినటువంటి దైవబలం ఆశీస్సులు కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉండేలాగా అష్టమ దశమాలకి
ఆ జన్మ జాతకుడికి శుభగ్రహాలు ఎవరైతే అవుతారో ఆ శుభగ్రహము తన యొక్క అష్టమ తన జాతకంలో ఆ ప్రమాణ స్వీకారం చేసే రోజున అష్టమ దశమాలకి ఆ శుభ నక్షత్రము కానీ ఆ శుభగ్రహానికి సంబంధించిన దృష్టి కానీ ఉందో లేదో చూడాలి. ఆ లగ్నాన్ని ఖాయం చేయాలి. చాలామంది ఒపీనియన్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి పదవికి స్థిర లగ్నం పెట్టాలి, పెళ్ళి అయితే స్థిర లగ్నం పెట్టాలి, చరలగ్నం ఇది ఇలాంటి కొంత మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇక్కడ లగ్నం స్థిరమా చరవా అనేది ప్రధానం కాదు. ఆ యొక్క లగ్నం అతను ఫర్ ఎగ్జాంపుల్ గురువర్గ లగ్న జాతకంలో పుడితే గురువర్గ లగ్నంలోనే పెట్టాలి, శనివర్గంలో పుడితే శనివర్గంలోనే పెట్టాలి. జన్మ జాతకాన్ని పెట్టి ముహూర్త నిర్ణయం చేయాలి తప్పించి జన్మ జాతకానికి సంబంధం లేని ముహూర్తం పెట్టకూడదు. దురదృష్టవశాత్తు అదే జరిగింది, కొద్దిగా నేను బాధపడటం జరిగింది. సార్, ఇప్పుడు ఏదైతే కేంద్రంలో సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, అలాగే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందో రాదో తెలియని పరిస్థితి, రాహుల్ గాంధీ పెళ్లి మీద కూడాను పలు రకాల కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడాను తేరుకొని కాంగ్రెస్ మళ్ళీ కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఏమన్నా ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అనేది రానున్న రోజుల్లో కనబడే అవకాశం ఉందంటారు? సోనియా గాంధీ గారికి ఎన్ని ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందికరంగా వచ్చినప్పటికీ ప్రస్తుతం ఆవిడకేమీ మరణ సంబంధ హేతువుగా ఉన్న రోగాలు అయితే వచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఆవిడ చక్కగా ఆరోగ్యవంతంగానే ఉంటుంది. చాలామందికి రాహుల్ గాంధీ గారి మ్యారేజ్ మీద ఒక ఊహ ఎప్పుడూ ఉంటూ ఉంటుంది, కాఫీ తాగినా టీ తాగినా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటాడా, ఇది ఒక పెద్ద టాపిక్. అయితే మూలా నక్షత్ర జాతకుడు, తులాలగ్న జాతకుడు, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి జీవితంలో వివాహం అనేది ఉంది. ఇది మనందరం చూడబోతున్నాం. అది ఒకసారి నాకు ఆయనది, మిగతా ఇతరితర విషయాలు నేను చూడలేదు. కానీ వివాహ యోగం ఉందా లేదా అనేది పరిశీలించాను. ఖచ్చితంగా ఈ భారతదేశ ప్రధానిగా అయ్యేటువంటి యోగం అయితే నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదండి ఆయన పూర్తిగా జాతకాన్ని. కానీ తులాలగ్నంలో చంద్రుడు ఎప్పుడైతే దశమాధిపతి తృతీయంలో ఉన్నాడో ఖచ్చితంగా ఇది రాజయోగ జాతకమే. కాబట్టి మనం ఆయనకు పదవి ఉందనే మనం అనుకోవాలి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ భవిష్యత్తు ఉందా అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకు ఉండదండి, మకర లగ్నంలో 1986 ఏవో హ్యూమ్ అనేవాడు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా అది విడిపోయినా చివరికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశంలో మొన్నటి వరకు కూడా ఉంది. ఏదో ఒక చిన్న డెసిషన్ చేత కాంగ్రెస్ పార్టీ మొక్కలైపోయింది, ఇంక రాదనుకోవడం పిచ్చి ఊహ. 2019 మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పోసుకోబోతోంది. ఆ పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తు కూడా. స్నేహ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రముఖ ఆస్ట్రాలజీ అలాగే న్యూమరాలజిస్ట్ అయిన సంజీవ్ శర్మ స్నేహ టీవీ కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ అందించారు. కెమెరామెన్ చలప్తో అబ్దుల్ అలీ, విజయవాడ.